इंदिरा गांधी गारी मनस्फूर्ति इलांट स्फूर्ति मनस्फूर्ति नूट याब चर कांग्रेस चरत्र नूट याबूं पॉलिटिक्स कांग्रेस नायक सर मीदी नूट याब चरत्रे నేను ఒప్పుకుంటున్నాను కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా మీకు అంత విలువలు ఉన్నాయా శ్రీమతి ఇందిరా గాంధీ లాగా ఒక సిద్ధాంతాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ విధి విధానాలను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు మీరు 2004 లో ఎందుకు అవకాశవాదక రాజకీయాల కోసం పదవుల కోసం మీరు రాష్ట్రాన్ని విడగొట్టాలని చెప్పి మీరు నిర్ణయించుకొని మీరు అప్పటి తెలంగాణ నేతలతోటి మీకు గుంతులు కలిపారు మీరు అవకాశవాదపు రాజకీయాలు చేయడం వల్ల ఈ రోజున ఇక్కడ సీమాంధ్ర ప్రాంత యువకులు కొన్ని వందల మంది తెలంగాణ ప్రాంత యువకులు చనిపోయారు మీ ఇద్దరి భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే నేను చేసిన ద్రోహం మరిచిపోతాం మర్చిపోదాం 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 అనుకుంటే లేదు వాళ్ళు మర్చిపోనివరు కాంగ్రెస్ పట్టులో పడిస్తే వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పట్టులో పడిచారు అది ఇద్దరు చేస్తుంది రెండు జాతీయ పార్టీలు కలిసి జాతీయ సమగ్రత గురించి మాట్లాడే గొప్ప గొప్ప జాతీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో అస్థిరత క్రియేట్ చేసి సృష్టించారు ఏ వ్యక్తులైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే ఏ రాజకీయ పార్టీలైనా సరే వారి ముఖ్య ఉద్దేశం సుస్థిరత ఇవ్వాలి భారతదేశ సమగ్రతని కాపాడాలి కానీ మీరు ఇలాంటి మీ చేతగానితనం వల్ల మీ దోపిడీ విధానాల వల్ల ప్రజలను విడగొట్టి మళ్ళీ న్యాయం చెయ్యక అటు తెలంగాణకి మీరు న్యాయం చెయ్యక ఇప్పటికీ హైకోర్టుకి వారికి ఇవ్వకుండా తెలంగాణ వారికి అలాగే సీమాంధ్రులకి మేము మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం స్పెషల్ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఈ రోజున ఏమిచ్చారు రెండు పాచిపైల రెండు లడ్డూలు ఇచ్చారు పంతొమ్మిది వందల 72లో జయాంధ్ర ఉద్యమం తర్వాత అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మీరు కలిసి ఉండాలి అని చెప్పిన స్ఫూర్తితోటి అందరూ అర్థం చేసుకొని చాలా కొన్ని లక్షల సీమాంధ్ర కుటుంబాలు రాజధాని మన రాజధాని హైదరాబాద్ మన రాజధాని చెప్పి తరలి వెళ్ళాయి తరలి వెళ్ళిన తర్వాత 42 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత అక్కడ బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డలేదిగి మనవళ్ళు పుట్టిన తర్వాత 2014లో ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇంకొక భారతీయ జనతా పార్టీ కలిసి మేము రాష్ట్రాన్ని విడదీస్తున్నామని చెప్పి 1996లో భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది ఏమని మీరు ఒక్క ఓటు వేయండి మేము రెండు రాష్ట్రాలు ఇస్తామని నాకు అర్థం కాలేదు ఈ రోజున మనకి స్పెషల్ స్టేటస్ ఇమ్మంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది రాజ్యాంగం ఒప్పుకోవట్లేదు ఆ కమిషన్ ఒప్పుకోవట్లేదు ఈ డిపార్ట్మెంట్ ఒప్పుకోవట్లేదు ఫైనాన్షియల్ మంత్రి జైట్లీ గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పిన వాళ్ళు మీరు ఇన్ని అడ్డంకులు చెప్పిన వారు జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులను అడుగుతున్నాం ఒక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ రిజల్యూషన్ కున్న విలువ పార్లమెంటులో ఇన్ని ఉభయపక్షాలు కలిసి
వారిచ్చిన మాటకి విలువ లేదా? భారత రాజ్యాంగాని కంటే, భారత చట్టసభల కంటే మీరు ఒక పార్టీ రిజల్యూషన్ గొప్పదా? అదేనా మీరు ఆలోచిస్తున్నది? సిగ్గుజెట్టుకోండి. మీరు మహాత్ముడు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం కాదు, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని బయటికి తీసుకురండి. మీరు పార్లమెంటులో ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీరు నిజంగా అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులైతే మీరు స్పెషల్ స్టేటస్ మాటకి కట్టుబడి ఉండండి. నేను ఈ రోజున మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? నేను ఇక్కడికి వచ్చింది మీ భావోద్వేగాలని రెచ్చగొట్టడానికి నేను రాలేదు. జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొడితే మీ ఒంటికి చిన్న గీత గీసుకున్నా నా గుండె గాయపడుతుంది. నేను ఏడుస్తాను. నేను మిమ్మల్ని వచ్చింది రాస్తా రోకోలు చేయండి, బంధులకు పిలుపు ఇవ్వడానికి రాలేదు. రాజకీయ పరంగా 25 మంది పార్లమెంట్ సభ్యులున్నారు, ఇంకా 10 లోపు రాజ్యసభ సభ్యులున్నారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారు, వారి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ ఫెయిల్ అయితే అప్పుడు మన రోడ్ల మీదకి వచ్చి మనం ఏం చేద్దాం? ప్రజల ఆస్తులకి నష్టం కలగకుండా, ప్రజా సంపదకి నష్టం కలగకుండా, కేంద్రానికి నొప్పి తెలిసేలా ఎలా చేయాలి? ఒక సరైన విధి విధానాలతోటి, ఒక నిబద్ధతతోటి అన్ని ఆలోచించే మనం అలాంటివి చేస్తాం. రేపు సిపిఎం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. నేను బంద్కు వ్యతిరేకం కాదు, కాకపోతే ఒకవేళ మీరందరూ పాల్గొంటారా లేదా అన్నది అది మీ ఇష్టానికి వదిలేస్తాను. ఎందుకంటే నేను దాన్ని నాశనం లేదు. దానికి కారణం కూడా చెప్తాను. మీరెందుకు కష్టపడాలి? మీరెందుకు కష్టపడాలి? పదవుల్లో కూర్చుంది ఎవరు? పార్లమెంటులో కూర్చుంది ఎవరు? అసెంబ్లీలో కూర్చుంది ఎవరు? పార్లమెంటు క్యాంటీన్లో సబ్సిడీ ఫుడ్ తింటుంది ఎవరు? వాళ్ళని పోరాటాలు చేయమని చెప్పండి, వాళ్ళని నిలదీయమని చెప్పండి. మీరెందుకు, మీరెందుకు అడగాలి? మీరెందుకు కష్టపడాలి? మీరు చదువుకోవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీ ఇంట్లో మీ అమ్మ మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మీ బిడ్డల్ని బాగా పెంచుకోవాలి. అంటే వీళ్ళు చేయాల్సినవన్నీ చేసి కన్వీనియంట్ గా మన మీదకు తోసి మీరు చేసుకోండి, మేము మళ్ళీ కూర్చుంటామంటారు. ఆ పప్పులే ఉడతో మీరు పోరాటం చేయాల్సిందే. మీరు ఇలాంటి గారడీలు, సాము గారడీలు దయచేసి మా దగ్గర చూపించకండి. ఇలాంటి విద్యలు నాకు చాలా బాగా తెలుసు, కానీ అది రాజకీయ క్షేత్రంలో మీరు చేయాల్సిన పనులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి, వారు తీసుకోవాల్సిన నిర్ణయం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఒకటి అడుగుతున్నాను, మీరు కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారా, విసిరి వాళ్ళ ముఖాన్ని కొడతారా అన్నది నేను మీకు వదిలేస్తున్నాను. ఏమండి, నాకు రాజకీయాలు సరదా కాదు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరికంటే ఇస్తాం, ఎవరు తిట్టించుకుంటారు, నాకేమైనా సరదానా? నాకేమైనా సరదానా? అరే ఆత్మగౌరవం ఉన్నాం, ఆత్మగౌరవం ఉంది మనకి, మనం ఎందుకు పడతాం మాట? కానీ ఎందుకు వచ్చామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత నా బాధ ఎక్కడల్లా, తెలంగాణ విడిపోయిందా లేదా అన్నది నా బాధ కంటే కూడా
అదొక సెపరేట్ ఇష్యూ. నా బాధ ఏంటంటే రాష్ట్రం విడిపోతే రాష్ట్రంలో తెలంగాణ సమస్యలుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఏమి ద్రోహం చేశారన్నదే నేను తెలంగాణ నాయకులకి అనాదిగా అప్పటి నుంచి నేను అడుగుతున్న ప్రశ్న. మీరు నడిపారా రాజకీయాలు? మీరు కాకినాడ దాటి వచ్చారా? నేను సినిమాలు చేస్తా ఉన్నాం. హైదరాబాద్ రాజధాని అంటే నాకు ఇష్టం లేకపోయినా లాకెళ్ళి హైదరాబాద్ లో పడేశారు. నేను భారతదేశం నాది అనుకుని బతికినోడిని, ఆఖరికి నేను ఇప్పుడు సీమాంధ్రోడిని అయిపోయాను. నేను తర్వాత తెలుగుని అంత బాధ ఉంది నాకు. నేను అడిగేది అప్పుడు కూడా నేను పోరాటం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని కూడా, వారు ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను అడిగింది, మీకు అన్యాయం జరిగి ఉండుంటే, జరిగింది జరిగి ఉండుంటే కాదు కొంత అన్యాయం జరిగింది, నేను దాన్ని వెనకాడట్లేదు మాట చెప్పడానికి. ఎందుకంటే సీమాంధ్ర నాయకులు అలాగే తెలంగాణ నాయకులు కూడా కలిపి తెలంగాణకు ద్రోహం చేశారు. కేవలం ఒక్క సీమాంధ్ర ప్రాంతపు నాయకులంటే నేను ఒప్పుకోను. మరి చెన్నారెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్క తెలంగాణ నాయకులు ఉన్నారు. మీరు వారిని కూడా సమానంగా బాధ్యత వహించాలి. అన్య తెలంగాణకు జరిగిన అన్యాయానికి సీమాంధ్ర ప్రాంత నాయకుల తప్పు ఎంతుందో అప్పటి తెలంగాణ నాయకుల తప్పు కూడా అంతే ఉందంటానికి నేనేం భయపడను, నేనేం వెనకాడను, మాట వెనక్కి తీసుకోను. నాకు ఆంధ్రప్రదేశ్లో ఒక సెంటు భూమి లేదబ్బా. నాకు ఒక్క మొక్క లేదు, ఒక్క ఇల్లు లేదు, ఒక గజ స్థలం లేదు. నేను పెరిగింది ఉన్నదల్లా తెలంగాణ హైదరాబాద్ లోనే. అయినా కానీ ఒక తప్పు జరిగినప్పుడు సమానంగా దాన్ని ఒక సరైన దృక్కోణంలో చెయ్యకపోతే సత్యం బయటికి రాదు. ఈ దేశంలో మన జాతీయ స్లోగన్ ఏంటంటే సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుందని కాదు, కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది. ఇంకేది గెలవదు, గెలవదు అన్నది అతని అర్థం. అందుకనే నాకు ఒక సమస్యని ఎదుర్కోవడంలో నాకు భయాలు లేవు. ఒక సమస్యని ఒక స్థాయి రాజకీయ నాయకుల్ని, ఎలాంటి స్థాయి రాజకీయ నాయకుల్ని, వారు జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, చాలా మంది వారి కింద ఉండొచ్చు. నేను నా గుండెల్లోని మాట చెప్పడానికి, మీ గుండెల్లోని మాట చెప్పడానికి నేను ఎప్పుడూ వెనకాడను. గుండాలుంటారా వాళ్ళకి? ఎవరుంటారా వాళ్ళకి? మనకెవరు లేరు, మనకి మనమే, మనమే ఒక సైన్యం, జన సైన్యం. మనం జన సైన్యమా కాదా? మనకి గుండాల అవసరం లేదు, దుర్మార్గుల అంటదండల అవసరం లేదు, మనకి డబ్బులు అవసరం లేదు. మనకి భగవంతుడు ఉన్నాడు, సత్యం ఉంది, మన గుండెల్లో ధైర్యం ఉంది, పోరాటే పటిమ ఉంది, గుండెల నిండా ఆత్మగౌరవం ఉంది, మనకి పౌరుషం ఉంది. నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే నేను కేవలం వారికి ఓటే వేయలేదు, కేవలం ఓటే కాదు, వారికి నేను మద్దతు తెలిపాను. ఎలాంటి మద్దతు తెలిపానంటే ప్రాణాలు పోయేంత నా ప్రాణాలని బలంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం ఒక్కరు మాట్లాడాలి. తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రాంత నాయకుల్ని ఒరే తత్తమ్మల్లారా, వాజమ్మల్లారా, పౌటుల్లారా, సన్నాసుల్లారా అని తిడతా ఉంటే నాకు బాధ కలిగింది. మీరు చూడండి, తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకుల్ని సన్నాసి అంటే
మన సీమాంధ్ర నాయకులు ఏమండి ఇది పద్ధతి గాజులా మాట్లాడొద్దంటారు సమతల్లారా అంటే ఇది మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు కానీ నేను మాట్లాడట్లేదు అంటారు దద్దమల్లారా అంటే మేము బయటికి వస్తే చాలా వస్తాంటారు ఎప్పుడు చేయలేదు నాకు ఇది బాధ కలిగింది అరే వీళ్ళకి పౌరుషం లేదా అరే కనీసం ఎందుకలా మాట్లాడతావు మమ్మల్ని తిట్టు మేము రాజకీయ నాయకులం కాంగ్రెస్ పాలించింది తెలుగుదేశం పాలించింది మా నాయకులను తిట్టు గాని సీమాంధ్ర ప్రాంత ప్రజలు మీకేం చేయలేదు అన్న మాట మీరు ఒక కాంగ్రెస్ నాయకులు గాని ఒక తెలుగుదేశం నాయకులు గాని ఒక్కరంటే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు అందుకనే మన సీమాంధ్ర ప్రాంత పార్లమెంటేరియన్స్ అంటే ఢిల్లీలో చాలా అచులకమైపోయి చెత్త కింద కొట్టి రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాస్తాను విడగొడితే నాకు ఏడుపు వచ్చింది 11 రోజులు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను ఈ రోజునే మీకు చెప్తున్నా నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు నా బాధ మీరు 1997లో రాష్ట్రాన్ని విడగొడతాం అన్న భారతీయ జనతా పార్టీ మీరు 17 సంవత్సరాల పైన మీరు ఎందుకు ఆపారు ఏ కారణాలు మిమ్మల్ని ఆపిని అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు అంటే మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు అదొక్కటే కాక అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎంపీ నాకు ఆయన నారాయణ గారు అనుకుంటా కొనుకల నారాయణ గారు అనుకుంటా ఆయన కొడితే నాకు చాలా బాధ కలిగింది చాలా అన్యాయం నేను సెంట్రల్ హాల్లోకి వెళ్ళాను పార్లమెంట్ లో వెళ్తే అక్కడ ఎవరున్నారో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎలాంటి చరిత్ర ఉన్నది ఒక మహా అంబేద్కర్ ఒక మహానాయకుడు అంబేద్కర్ జవహర్ లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి గొప్ప గొప్ప నాయకులందరూ ఉన్న సెంట్రల్ హాల్లో వాళ్ళు తిరిగిన సెంట్రల్ హాల్లో ఇంత అన్యాయం జరిగింది అలాంటి ప్రాంగణంలో అన్యాయం జరిగింది అని చాలా బాధ కలిగింది కనీసం ఇంతమంది జాతీయ నాయకులు ఉన్నారు ఇది జాతి సమగ్రతకి భంగం కలిగించదా జాతీయ స్ఫూర్తికి భంగం కలిగించదా వీళ్ళకి మానవత్వం లేదా కేవలం విడతీసే రాజకీయాలేనా ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్ అయినా అవకాశవాదపు రాజకీయాలేనా ఇంతేనా అని చెప్పి నన్ను నేను ఎవరిని తిట్టలేక ఒక సామాన్యుడు నేను సామాన్యుడే ఏడుపుతోటి ఎందుకంటే దేశానంత ప్రేమించాను ఎందుకు ఏడ్చి ప్రేమించానో నాకేం తెలుసు చిన్నప్పుడు స్కూల్లో భారతదేశం మాతృభూమి అని చెప్పి ప్రతిజ్ఞ చేసి అలవాటు అయిపోయింది నాకు స్కూల్ వదిలేశారంటే తర్వాత కానీ ఇప్పటికీ ఆ ప్రతిజ్ఞ నా గుండెల్లో ఉండిపోయింది భారతదేశం నా మాతృభూమి అందుకే ఆ బాధతో ఏడ్చాను నిజంగా మీరు తెలంగాణను ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగా సంతోషంగా మేము ఇస్తున్నాం దయచేసి సీమాంధ్ర ప్రాంత ప్రజలు అర్థం చేసుకోండి అంటే కోపం వస్తుంది ఎవరికి కోపం రాదు 42 సంవత్సరాల తర్వాత మీరు ఏరియా మీ ప్రాంతం చెప్పిన తర్వాత ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి అంటే మనకు బాధ ఉండదు మనం ఒక ఇంట్లో ఉన్నాక మీరు మీ సంబంధం లేదు మీరు వెళ్ళిపోయినంటే బాధ ఉండదు రాస్తారోకోలు చేస్తారు ధర్నాలు చేస్తారు మీరు భరించండి ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆవిడ పెట్టిన ఐడియాలజీ నుంచి మీరు డివేట్ అయ్యారు మరి డివేట్ అయినప్పుడు మీరు భరించాలి జనం తాలూకు ఆగ్రహం ఆవేశం మీరు భరించాలి భరించం కానీ మేము ఇచ్చేస్తామని చెప్పి ఢిల్లీలో కూర్చొని చాలా అన్యాయంగా అక్రమంగా ఇచ్చేశారు కోరి ఇచ్చారు ఈ రోజుకి ఒక్కళ్ళన్నా వచ్చి సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి తెలంగాణకు వచ్చి కానీ మేము తెలంగాణ వాళ్ళకి 600 మంది చచ్చిపోతే కానీ మీకు మేము బలిదానాలు యువకులు బలిదానాలు అయితే కానీ మీకు ఇచ్చా క్షమించండి అనలేదు ఒక మాట
అలాగే సీమాంధ్రకు వచ్చి మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ రోజుకి ఒక్కసారి ఒక్కరు రాలేదు. వారికి అంత అంత అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. ఏ మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం? ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు? నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే చెప్పాను సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. 10 సంవత్సరాలు సీమాంధ్ర ప్రాంత ప్రజలు చేయని తప్పుకి వాళ్ళు తెలంగాణ నాయకుల చేత చాలా బాధలు పడ్డారు. ఆ మాట తీసుకోవాలి, ఎవరికంటే ఇస్తాం మాట పట్టం. పోలీసులు మన సీమాంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కొట్టుకోవడం ఏంటంటే అన్యాయంగా నీచంగా ఎంత దిగజారిపోయింది వీళ్ళ రాజకీయ విధి విధానాలు. పోలీసులు కొట్టుకోవడం ఏంటి? అంత దిగజారుడు రాజకీయం చేశారు. నాకు ఇవన్నీ అనిపించి నేను వారికి ఒకటే చెప్పాను, కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది, మీకు ఒక సమగ్రమైన ఒక అందమైన పాలన కావాలి, నేను నా వంతు కృషి నేను చేస్తాను, మీరు నా వల్ల గెలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ తరపు ఒక కార్యకర్తలాగా పోరాటం చేస్తాను. దేనికి నిజంగా నాకే రాజకీయ అధికారం మీద పిచ్చ ఉంటే, అంత అధికార దాహం ఉంటే నేను సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేను నడిపేవాడిని, ఇక్కడికి వచ్చి నేను నడిపేవాడిని. ఏమంత దమ్ము లేదా, అంత తెగింపు లేదా, అంత మాత్రం రాజకీయం మనం చేయలేమా? ఏం మనకేం ఏమనుకుంటారు వాళ్ళు? ఎందుకు చేయలేదంటే నాకు తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ అంటే ఇష్టం, నాకు అంత ప్రేమ. ఎందుకంటే తెలంగాణ గురించి నాకు, ఎందుకంటే నేను తెలంగాణ కష్టాలను చాలా దగ్గరలో చూశాను. ఒకసారి ప్రజారాజ్యం పార్టీలో నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. వెళ్తే అక్కడే ఇలా సమూహం ఉంటే వాళ్ళలో కొంతమంది యువకులు నన్ను ఇలాగే, రే పవన్ కళ్యాణ్ నీకేం తెలుసు తెలంగాణ గురించి అని అన్నారు. చాలా తిట్టారు, మిమ్మల్ని నచ్చగొట్టడానికి మాట చెప్తున్నా. నేనేం చెప్పానంటే నా స్నేహితుడు, నా సన్నిహితుడు, తెలంగాణ కవి మాస్టర్జీ పాట పాడాడు, పాడాను. ఆ పాట ఏంటంటే, ఊరి దొరలకు ఉంపుడు గచ్చను పేరు జోగినమ్మా, ఊరి సాయినమ్మా నా పేరు జోగినమ్మా, ఊరి సాయినమ్మా వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా, రోగం పంచిరమ్మా వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మా, రోగం పెంచి వెళ్ళిరమ్మా, ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపాదాయనమ్మా, సిరి సంపాదాయనమ్మా. ఈ పాట పాడడిగా దేని గురించి మీకు తెలుసుకోవాలి తెలంగాణ కష్టాలంటే? నా భారతదేశంలో కష్టాలు ఒక తెలంగాణ ఒకటి, వేరే సీమాంధ్ర ఒకటి కాదు, కశ్మీర్ ఒకటి కాదు, కన్యాకుమారి ఒకటి కాదు. భారతదేశంలో ఏ ఒక్కరు ఏమి నడిచినా బాధపడే మనిషిని నేను. అందుకు చెప్పాను మీరు నన్ను కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలకు నేను భయపడను. నేను అన్ని అర్థం చేసుకుని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను, కానీ తప్పించుకోవడానికో పదవులు అనుభవించడానికో కాదు. మీరు నా మీ గుండెలు ఇచ్చిన పదవి కంటే కూడా నాకు ఏ రాజకీయ పదవి ఎక్కువ కాదు.